హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంట్రీ దిస్ ఇస్ రమణాగౌడ్ గొడ్సల ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీలతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతున్న అంశము గిరిజన తెగలు ఆరు జాతులు అంటే ఏ గిరిజన తెగ ఏ రాష్ట్రంలో లేదా ఏ ప్రాంతంలో నివసిస్తుంది అనే అంశంపైన తరచుగా ప్రశ్నలు వస్తున్నాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి సిలబస్లో కూడా ఈ టాపిక్ను మెన్షన్ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ అంశం ఏందో మనం మాట్లాడుకుందాం మరి ఈ గిరిజన తెగలు లేదా జాతుల నుండి ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు అని ఒకసారి మనం పరిశీలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయాలో నివసించే గిరిజన తెగలేవి అని అడగవచ్చు లేదా కాశీలు ఏ రాష్ట్ర గిరిజన తెగ అని కూడా అడగవచ్చు లేదా తోడా అనే తెగలు ఏ రాష్ట్రంలో నివసిస్తారు అని అడగవచ్చు లేదా సంతాలులు ఈ కింది ఏ రాష్ట్రంలో నివసిస్తారు ఈ రకంగా ప్రశ్నలు గత ప్రశ్నపత్రాలు గత గతంలో జరిగిన వివిధ పరీక్షల్లో వచ్చినాయి రానున్న ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉన్నాయని చెప్పచ్చు మరి ఆ అంశాలు ఏందో ఒకసారి పరిశీలిద్దాం ఫస్ట్ మనం కేరళ తీసుకుందాం కేరళలో నివసించే గిరిజన తెగలు మోప్లాలు ఉరలీలు పులియన్స్ అలాగే మనం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తెలంగాణ సంయుక్తంగా చూస్తే చెంచులు నిజంగా చెంచులు ఆదిమ గిరిజన తెగ అని చెప్పచ్చు ఇది అంతరించిపోతున్న పోతున్న తెగగా కూడా మనము సెంచులను చెప్పచ్చు కేవలం నల్లమల్ల అటవీ ప్రాంతానికి పరిమితమైన ఈ ఆదిమ గిరిజన తెగ కాలగర్భంలో కలిసిపోయే మరికొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆ తెగను ఆ జాతి ఆ జనాభాను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది సెంచులు అలాగే కులామీలు యానాది కోయలు కొండకాపులు ఎరికల సవోరా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు మనకు తెలంగాణకు సంబంధించిన తెగలని చెప్పచ్చు నెక్స్ట్ తమిళనాడు బడగలు కోటాలు కనికరలు ఇరులలు తోడాలు తోడాలు నీలగిరి పర్వత ప్రాంతం అడుగుతాడు నీలగిరి పర్వత ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగ లేదా జాతి ఏదని అడగడానికి అవకాశాలు ఉంటాయి తోడాలు బర్హయాన్లు కుర్మాన్లు అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ను పరిశీలిస్తే బైగాలు బిల్లులు భూయాలు చెరోలు గోండులు కట్కారి కారియా మురియాలు కోలులు కోండులు ఈ కూడా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రెండు కూడా గతంలో అది ఉమ్మడి రాష్ట్రమే నెక్స్ట్ బీహార్ గోండులు ఒరాన్లు బిరోర్ మూండా జాతి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు సంతాలులు హో పహారియా అలాగే మనం జార్ఖండ్ను పరిశీలిస్తే బర్హనాన్లు వీరినే అని కూడా పిలుస్తారు సంతాలులు ఇక్కడ బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో సంతాలులు మరియు ముండా మనకు అర్జున్ ముండా వీళ్ళంతా కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన సంఘటనలు కూడా మనకు ఉన్నాయి నెక్స్ట్ అస్సాం ఈ ముఖ్యంగా ఈ గిరిజన తెగలలో ఈశాన్య రాష్ట్రాల నుండి తరచుగా అడుగుతున్నాడు మనం గత ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే అస్సాం గారోలు కాశీలు మిక్రీలు అబోర్లు చుటియాలు కర్బీలు బోడోలు బోడో ఉద్యమం అంటాం మనం అస్సాం ఇదంతా కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన గిరిజన తెగలు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ కాసాలు బొటియాలు తారు నెక్స్ట్ మనం అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ను పరిశీలిస్తే అపటామిలు ఇది చాలా సందర్భాలల్లో చాలా పరీక్షల్లో అడిగిండు కూడా అపటామిలు అబోర్లు వీటిని మనం మంగోలాయిడ్ జాతి అని కూడా పిలవడం జరుగుతుంది వీళ్ళంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ అలాగే మనం మణిపూర్ని చూసుకుందాం మణిపూర్లో కూకీలు ఇంపార్టెంట్ ఇది కూకీలు అలాగే అంగామీలు ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన తెగలు అని రానున్న ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది మణిపూర్లో కూకీలు మరియు అంగామీలు నెక్స్ట్ మనం ఒడిస్సా చూద్దాం శంతలా సౌరా కందాస్ భూమిహార్ గ్వాండియా ఈ తెగలన్నీ కూడా మనకు ఒడిస్సా రాష్ట్రంలో నివసించే గిరిజన తెగలని చెప్పచ్చు ఇక్కడ మనం మరికొన్ని కూడా చూద్దాం మేఘాలయ మేఘాలయలో జయంతియాలు గారోలు కాశీలు ఇక్కడ మనకు కాశీలు గతంలో కూడా చింది ఇంతకుముందు కూడా మనం ఎక్కడ చూస్తున్నాం కాశీలు ఒకసారి ఆలోచిస్తే కాశీలను మనము అస్సాంలో చూడడం జరిగింది అటు అస్సాం మరియు మేఘాలయ అందుకే నేను అంటున్నా కాశీలు ఈ కింది ఏ ఏ రాష్ట్రాల్లో ఉంటారు ఒక్కో గిరిజనతేగా ఒక్కో రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు చూసి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏ ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది ఒకే రాష్ట్రానికి పరిమితమైన గిరిజన తెగేది వాటిని మనము ఎవరైతే ఆస్పిరెంట్స్ ద వాటిని విచక్షణతోటి చూసి వీలైతే డబుల్ డబుల్ ఉన్న తెగలన్నీ కూడా ఒకసారి ఒక దగ్గర రాసుకొని రాసుకొని చదువుకుంటే ఈజీగా మనము బిట్టు మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో యాస్పరెంట్స్ మీరు ఆ కూడా ప్రయత్నం చేయాలి ఏ రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ సంతానులు ఏ రాష్ట్రాలలో ఉన్నారు కాశీలు ఏ ఏ రాష్ట్రంలో ఉన్నారు వాటిని అన్నింటి కూడా సపరేట్గా రాసుకుంటే మనకు ఎగ్జామినేషన్ టైంలో అది మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం జమ్మూ కాశ్మీర్ని యుద్దాం జమ్మూ కాశ్మీర్లో మనకు బక్కర్వాల్ అలాగే గుజ్జార్లు బకర్వాల్ మనకు గుజరాత్ అంటే ముఖ్యంగా మనకు రాజస్థాన్ అని ఉంటుంది ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా గిరిజన తెగ ఉన్నట్టు మనకు చూపిస్తుంది నెక్స్ట్ సిక్కిం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సిక్కింలో ఉన్న గిరిజన తెగని మనము లెప్చాలు అని పిలుస్తాం లెప్చాలు అది కూడా మనం గమనించాలి నెక్స్ట్ కొన్ని సందర్భాలల్లో ఇక్కడ రాష్ట్రం పక్కన జతపర్చండ్ అని పక్కన ఒక నాలుగైదు ఆప్షన్లల్లో తెగలు కూడా ఇస్తారు లేకుంటే ఈ కింది వన్లో సరికాని రకరకాలుగా అడగవచ్చు ఏదున్నా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం నేరుగా డైరెక్ట్ వన్ బిట్ల వచ్చే క్వశ్చన్స్ సంఖ్య దాదాపు తగ్గిపోయింది ఈ ప్రతిదీ కూడా కాంప్లికేటెడ్ అంటే కాంప్లికేటెడ్ ఒక మూడు నాలుగు బిట్స్ మూడు నాలుగు సంబంధించిన మనకు ఆన్సర్లు తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ మీరు కూడా కొన్ని సందర్భాలలో డెప్త్గా ఎదగడం చాలా అవసరం నెక్స్ట్ మనం హిమాచల్ ప్రదేశ్ని చూద్దాం హిమాచల్ ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి లాహౌలా గద్ది గుజ్జార్లు చూడండి ఇక్కడ గుజ్జార్లు హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లో రెండు రాష్ట్రాల్లో కూడా మనకు ఆ తెగ కనిపించడం జరిగింది అలాగే అండమాన్ నికోబార్ దీవులు ఇక అండమాన్ నికోబార్ దీవులు అయితే కంపల్సరీ అడుగుతున్నాడు ఎందుకంటే అవి దీవులు చుట్టూ సముద్రం ఉంటుంది మరి అటువంటి ఆ ప్రాంతాలలో నివసిస్తున్న తెగ కాబట్టి ప్రపంచంగా లేదా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆసక్తి ఉంటుందనే చెప్పొచ్చు మరి అండమాన్ నికోబార్ దేవుళ్ళు ఎందుకంటే విభిన్నమైన పరిస్థితులలో పరిసరాలలో నివసించడం అంటే అదొక రకంగా విభిన్నమైన పరిస్థితి అనే చెప్పచ్చు అండమాన్ నికోబార్ దేవులలో సెంటీనీలు ఎన్నో సందర్భాలలో ఇది అడిగిండు సెంటీ షోంపెన్లు ఉంగీలు సెంటీనీలు షోంపెన్లు ఏ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగ అని కూడా అడిగే అవకాశం ఉంది సెంటీనీలు షోంపెన్లు ఒంగోలు అనేది అండమాన్ ఒంగేలు అండమాన్ నికోబార్ దేవుల్లో వారు నివసిస్తున్నారు అలాగే లిటిల్ అండమాన్ ఇది కూడా ఇప్పుడు మనకు జరావాలు నిజానికి జరవాలు కూడా ప్రస్తుతం అంతరించిపోతున్న తెగ అని చెప్పొచ్చు అడుగుతాడు లిటిల్ అండమాన్లో ప్రస్తుతం అంత అంతరించిపోతున్న తెగ జాతి వారు ఎవరు అనే భవిష్యత్తులో అడిగితే అది మనకు జరావాలు అని చెప్పాలి అలాగే మనం ఇంకొకసారి చూస్తే త్రిపుర ఈ త్రిపురలో కూడా మనకు లుషాయి అనే గిరిజన తెగ త్రిపుర రాష్ట్రంలో నివసిస్తుంది అలాగే మనకు పశ్చిమ బెంగాల్ మళ్ళీ ఇక్కడ వచ్చింది సంతాలులు చూడండి ఎన్ని ప్లేస్లు పశ్చిమ బెంగాల్లో రావడం జరిగింది మనకు సంతాలులు మనకు జార్ఖండ్లో రావడం జరిగింది సంతాలులు అలాగే మనకు బీహార్ రాష్ట్రంలో కూడా సంతాలులు రావడం జరిగింది కాబట్టి అటువంటి అంశాలపైన మీరు దృష్టి పెట్టండి నెక్స్ట్ మనం కర్ణాటకని పరిశీలిస్తే కోట కనియాన్లు అలాగే ప్రళయాన్లు ఈ తెగలన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తారు ఇదంతా కూడా ఇప్పటివరకు మనకు చెప్పినాయి భారతదేశంలో నివసించే వివిధ గిరిజన తెగల గురించి చెప్పినాం ఇప్పుడు మనం ఇందులోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని గ్రే గిరిజన తెగల పైన మనం మాట్లాడుకుందాము అందులో మనకు బిండి బాలు బిండి బాలు ఆస్ట్రేలియాలో నివసించే గిరిజన తెగ అని చెప్పొచ్చు ఇక్కడ ఆస్ట్రేలియా అంటే మన అందరికీ తెలుసు అది అండం కూడా అలాగే పిగ్మీలు కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే గిరిజన తెగ లేదా ఆదిమ తెగనే మనం పిగ్మీలు అని పిలవడం జరుగుతుంది అలాగే మనకు బంటూలు దక్షిణాఫ్రికాలోని నిగ్రోలనే మనము బంటూలు అని పిలుస్తాము అలాగే కుర్దులు కుర్దులు అనే విషయానికి వచ్చేసరికి ఇరాక్ ఇరాక్ ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగనే మనం మన కుర్దులు అని పిలుస్తాము అలాగే మావోరీలు 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 అంటే ఇక్కడ న్యూజిలాండ్ న్యూజిలాండ్ ప్రాంతంలో లేదా న్యూజిలాండ్ దేశంలో నివసించే గిరిజన తెగనే మనము మావోరీలుగా పిలుస్తాము అలాగే మసాయి ఇదైతే చాలా ఇంపార్టెంట్ మసాయి తూర్పు ఆఫ్రికాలోని ఒక వ్యవసాయ తెగనే మనం మసాయి అని పిలుస్తాము తూర్పు ఆఫ్రికాలోని వ్యవసాయ తెగనే మనము మసాయిల్గా పిలుస్తాము అలాగే సెమాంగ్ సకాయ్ ఇది ఈ ప్రశ్న కూడా ఇంతకుముందు జరిగిన పలు ప్రశ్న ఎగ్జామ్లలో అడిగిన సందర్భాలు ఉన్నాయి సెమాంగ్ సకాయ్ ఇది కూడా మలేషియా ప్రాంతంలో మలేషియా అది కూడా ఒక దేశమే మలేషియా దేశంలో నివసించే గిరిజన తెగలనే సెమాంగ్ సకాయ్ అని పిలుస్తాము అలాగే రెడీ ఇండియన్స్ రెడీ ఇండియన్స్ అమెజాన్ పరివాహక ప్రాంతం అమెజాన్ అనేది నది అమెజాన్ పరివాహక అంటే ఆ చుట్టూ ఆ పరిసరాలు ఆ నది ప్రవహించే ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగనే మనం రెడ్ ఇండియన్స్ అనవడం అని పిలుస్తాము అలాగే కిక్యూ ఈ కిక్యూ అనే గిరిజన తెగ కెన్యా దేశంలో పిల ఈ గిరిజన తెగ నివసిస్తుంది అలాగే మనము బుష్మెన్లు బుష్మెన్లు అంటే కలహారి ఎడారి ఇది ఆఫ్రికా ఖండంలోని ఎడారి కలహారి ఎడారి ప్రాంతంలో నివసించే గిరిజన తెగనే మనం బుష్మెన్లు అని కూడా పిలవడం జరుగుతుంది అలాగే మనకు బిడోయిన్లు టౌరేగోలు బిడోయిన్లు టౌరేగోలు అరేబియా ఎడారిలో నివసించే సంచార జాతులు సంచార జాతులు అంటే ఒక ప్లాస్ ప్లేస్లో ఉండరు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటారు అంటే వాళ్ళది పశుపోషణ ఉండొచ్చు వ్యవసాయం ఉండొచ్చు ఇట్లా వాళ్ళ వృత్తులు కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఇంకొన్ని రోజులు అక్కడ ఉంటే వాళ్ళని మనం సంచార జాతులుగా కూడా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఎస్కిమేలు ఎస్కిమోలు అంటే వీరు ఆర్కిటిక్ ప్రాంతంలో గ్రీన్లాండ్ అలస్కా సైబీరియా మొత్తం మంచు ప్రాంతం అదంతా కూడా ఆ ప్రాంతంలో నివసించే గిరిజన తెగనే మనము ఎస్కిమోలు అని కూడా పిలుస్తాము ఏ తెగ ఆ ప్రాంతానికి అనుకూలంగా ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మారిపోయి జీవనం కొనసాగిస్తారు మనం పోయి ఎక్కడనో అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఆ వారితో కలిసి ఉండాలంటే అది మనకు సాధ్యం కాదు అది వాళ్ళకే అది సాధ్యమనే చెప్పచ్చు నెక్స్ట్ మనకు ఎడ్ అంటర్స్ ఎడ్ అంటర్స్ వీరు మాత్రం బోర్నియా ప్రాంతంలో భూమధ్యరేఖ ప్రాంతంలో వీరు నివసిస్తారు భూమధ్యరేఖ ప్రాంతంలో కూడా నిజంగా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి మరి ఆ వాతావరణ పరిస్థితుల్లో జీవనం కొనసాగించడం అంటే మరి అది ఒక రకంగా కత్తిమీద సమయాన్ని చెప్పచ్చు కానీ వాళ్ళకు సహజంగా అది అలవాటుగా మారిపోతుందనే చెప్పచ్చు నెక్స్ట్ మనం బోయర్లు ఈ బోయర్లు దక్షిణాఫ్రికాలో నివసించే డచ్ దేశస్థులనే మనం బోయర్లు అంటాము వారు దక్షిణాఫ్రికాలోనే నివసించడం జరుగుతుంది అలాగే మనకు అమాయిట్లు వీరు పశ్చిమ ఆఫ్రికాలో నివసించే గిరిజన తెగని మనము అమాయిట్లు అనడం పిలుతుంది ఇదంతా కూడా మనము రెండు భారతదేశంలో నివసించే గిరిజన తెగలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గిరిజన తెగల పైన మనము చర్చించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో నుండి కూడా మనము ఒక బిట్టును ఎక్స్పెక్టు చేయవచ్చు ఏ రాష్ట్రంలో ఏ గిరిజన తెగ ఉంటుంది ఆ గిరిజన తెగ ప్రత్యేకత ఏంది ఆ ఒక్కో గిరిజన తెగ మిగతా ఎన్ని రాష్ట్రాలల్లో ఉంది అవన్నీ కూడా మీరు నోట్ ఒక పేపర్ పైన లేదా మీరు చదివే ప్రిపరేషన్ దాంట్లో రాసుకుంటే మీకు సులభంగా ఉంటుంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం